ప్రకారం చక్కటి సినిమాలతో, చక్కటి ఎన్నో సినిమాలతో మనం ముందుకు వచ్చిన విష్ణుప్రసాద్ గారు ఈ సినిమాని నిజంగా చెప్పాలంటే ధైర్యంగానే చేశారు. ఆ సినిమాకి ఏం కావాలో, ఎందుకంటే ఒక సబ్జెక్ట్కి ఏం కావాలో అవన్నీ ఇస్తేనే ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సినిమాలో ఎన్నో సెట్స్ వేశారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు. హసిత్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. తను ఏమనుకున్నాడో అది నాకు తెలిసి ఎక్కడ ఒక పిసరు కూడా వదలకుండా తీసినట్టున్నారు ఈ సినిమాని. అండ్ శ్రీ విష్ణు అసలు రకరకాల క్యారెక్టర్స్, ఎన్నో వేరియేషన్స్. ఐ థింక్ శ్రీ విష్ణు గారి కెరీర్లో దిస్ షుడ్ బి ద మైల్ స్టోన్ ఫర్ హిమ్. ఆల్ ది బెస్ట్ శ్రీ విష్ణు గారు. అండ్ హసిత్, దిస్ ఫిల్మ్ షుడ్ గెట్ యూ ఏ గ్రేట్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. అండ్ విష్ణుప్రసాద్ గారు ఇలాంటి ఎన్నో సినిమాలు మాకు ఇవ్వండి, ఇలాంటి ఎంతో మంచి మంచి క్యారెక్టర్స్ మాకు ఇవ్వండి, సో దట్ మంచి సినిమాల్లో కనిపించే అవకాశం దొరుకుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ హూ హాజ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇందులో స్పెషల్గా చెప్పాలి, హసిత్కి అసలు బ్యాక్ బోన్ నిలబడి పనిచేశారు ఒక్కొక్కరు. ఎందుకంటే సెట్లో చూస్తూ ఉంటే అదొక చిన్న యుద్ధంలా ఉండేది, ప్రతి సీన్ ఒక యుద్ధంలా ఉండేది. దానికి అసలు అతన్ని స్ట్రెయిన్ అవ్వకుండా ఆ డిపార్ట్మెంట్ మొత్తం అలా బ్యాక్ బోన్ నిలబడి ఎంతో పనిచేశారు. అండ్ ఐ గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హూ హ్యాడ్ వర్క్డ్ ఫర్ దిస్. ఆల్ ద హీరోస్, హీరోయిన్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీబడి వాజ్ ఎ హీరో ఫర్ దిస్ ఫిల్మ్. ఎవ్రీబడి హ్యాస్ డన్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఆడియన్స్, ఒక మంచి సినిమా హిట్ చేస్తే ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు వస్తాయి కనుక ఓటీటీలో వస్తుందని మాత్రం వెయిట్ చేయకుండా ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ షో నుంచి వెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ చేయండి. విష్ణుప్రసాద్ గారికి ఇలాంటి సినిమాలు ఎన్నో తీసే ధైర్యాన్ని ఇవ్వండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ ఆవకాయ థియేటర్స్ మాకు చాలా చాలా ఇష్టం సార్. సో ఖచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్సే చేయాలని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 4th. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు ఫర్ జాయినింగ్ అస్. మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.